థ్యాంక్ యూ సతీష్. తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఖలీల్ ఎలా ఉంది అక్కడ ఓటింగ్ పర్సంటేజ్, ఎలాగుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ కొద్దిగా స్లోగా కనిపిస్తుంది, మరి మీ దగ్గర ఇప్పుడు ఎలా ఉంది, కొత్త ఓటర్ల వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత మేర పెరగబోతోంది ఖలీల్? రైట్ రాజుగారు, రాయలసీమ జిల్లాలోని ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రశాంతంగా వాతావరణంలో కూడా ఏదైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని పరిస్థితి కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అదేవిధంగా పురుషులు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి చోట పోలింగ్ కేంద్రం దగ్గర కూడా దాదాపుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలుపుకుని కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహాయించి ఏదైతే డోన్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి రాజేంద్ర రెడ్డికి సంబంధించిన ఏదైతే అనుచరులు కొంతమంది స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు ఏదైతే వెహికల్ ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి శ్రీశైలం నియోజకవర్గంలో సంబంధించి ఆత్మకూరు దగ్గర శ్రీశైలం టీడీపీ అభ్యర్థి పైన ఏదైతే ఉందో సీఏ ఇక్కడ కొంచెం దుర్భాషలాడడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఆత్మకూరులో శిల్పా చక్రపాణిరెడ్డి కూడా తన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు ఇక్కడ ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా మినహాయిస్తే మిగతా చోట్లంతా కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలతో పాటు పురుషులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు రావడం జరుగుతుంది. ఇటు నంద్యాల జిల్లాకు చూసుకుంటే మాత్రం ఆళ్లగడ్డ, అదేవిధంగా వచ్చేసి నంద్యాల, బనగన్పల్లి, పాణ్యము, అదేవిధంగా ఏదైతే ఉందో శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే 12 గంటల వరకు ఈసీ ఇచ్చిన సమాచారం మేరకు అయితే పర్సంటేజ్ మాత్రం 28% ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా 25% కూడా దాటిందని చెప్పవచ్చు. ఇలా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలు సైతం, అదేవిధంగా వచ్చేసి యువత ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఉందో యువత కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు వచ్చేసి ఏదైతే పాండ్య నియోజకవర్గంలో కొన్ని చోట్ల వచ్చేసి బార్లు పెద్ద ఎత్తున మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని అంటే ఏదైతే ఉందో నంద్యాలలో సంబంధించిన ఒకసారి విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ మహిళలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు ఇక్కడికి బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం ఎస్పీజీ గ్రౌండ్ నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈ స్కూల్ దగ్గర చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా మహిళలు అంటే తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడున్న 5 ఏళ్ల కింద 2019లో ఏదైతే ఉందో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల సమయంలో కంటే ఈసారి కూడా ఇక్కడ నంద్యాల కావచ్చు, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్, అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ లో కూడా పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే మాత్రము ఓవరాల్ గా ఇక్కడ అదే వాతావరణం కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వాతావరణం కొంచెం చల్లబడినప్పటికీ మహిళలు సైతం మాత్రము తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బార్లు తీరిన పరిస్థితి, ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా మహిళలతో పాటు ఇక్కడ పురుషులు కూడా ఇక్కడ యువత ముఖ్యంగా చూసుకుంటే యువత అత్యధికంగా నంద్యాల జిల్లాలో ఎక్కువగా యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు కూడా తమ ఈసారి మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం కాబట్టి ఏదైతే రాష్ట్ర ఏదైతే ఉందో ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొత్తానికి ఇక్కడ నంద్యాల జిల్లా, అదేవిధంగా వచ్చేసి కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ కర్నూలు జిల్లాలో కలుపుకొని పెద్ద ఎత్తున కూడా మహిళలు సైతంతో పాటు పురుషులు, అదేవిధంగా వచ్చేసి యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఉంది బనగనపల్లిలో కూడా దాదాపుగా ఎక్కువ శాతం కూడా అక్కడ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు డోన్ కావచ్చు, అదేవిధంగా వచ్చి పత్తికొండ, ఆదోని, ఎమ్మిగినూరు ఇట్లా మంత్రాలయం చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా యువతతో పాటు పురుషులు అత్యధికంగా ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 1 గంట సమయం దాటిపోయింది. మరికొంతమంది కూడా ఏదైతే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల సమయంలో కీలకంగా ఈ కీలక సమయంలోనే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే మాత్రం కర్నూలు, అదేవిధంగా వచ్చేసి నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే మాత్రం గతంలో కంటే 2019 కంటే ఈసారి మాత్రం పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్. మొత్తానికి ఏపీ అంటే ఇప్పటి వరకు డల్ గా ఉన్న, ఇప్పటి నుంచి మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది. మొత్తానికి కొత్తగా నమోదైన ఓటర్లు, యువత అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి రావడం, బారులు తీరడం చూస్తుంటే ఓటింగ్ పర్సంటేజ్లో చాలా స్పీడ్గా ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పటి నుంచి కనుక ఓటింగ్ పర్సంటేజ్ చాలా స్పీడ్గా పెరుగుతోంది. ఇందుకు కారణం ఏదైతే కొత్తగా ఓటింగ్ నమోదు చేసుకున్న యువతే అనుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరైతే వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేశారో, చైతన్యవంతులు చేశారో, ఆ యువత అంతా కూడా ఇప్పుడు ఓటింగ్ వేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ పర్సంటేజ్ పెరగడానికి కారణం ఈ కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత. సో మొత్తానికి యువతలో చైతన్యం ఎవరు వచ్చింది, వాళ్ళందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి అందరూ చేరుకుంటున్నారు, పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా నేపథ్యంలో ఎంత మేర ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి అంటే 80 అబో వస్తుంది అని మనకి గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మొత్తానికి
ఒక వ్యతిరేక అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు అనేది యువతలో ముఖ్యంగా కొన్ని కొన్ని అంశాలు మేనిఫెస్టో ఒక విపక్షాలు ఏదైతే మహాకూటమి ఇచ్చిన మహా మేనిఫెస్టో మరో పక్కన వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను బేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలు రైతులు యువత వీళ్ళందరూ కూడా ఇక ఈ రోజున ఓటింగ్లో పాల్గొనడం చాలా చైతన్యవంతులయ్యారు. ఇప్పటి వరకు స్లోగా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు సడన్గా ఇంక్రీజ్ అవడం సడన్గా స్పీడప్ అవడం చూస్తుంటే గ్యారంటీ ఇది 80% అబోవ్ వెళ్ళేలా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ స్పీడప్ అయింది. దీన్ని బేస్ చేసుకుని మిగతా నియోజకవర్గాల్లో కూడా యువత అందరూ కూడా ఓటింగ్లో ముందుకు వచ్చి ఓటింగ్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్స్లో చూస్తూ ఉంటే మొత్తానికి వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఈ యొక్క ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంత ఇప్పటి వరకు స్లోగా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు సడన్గా